हाई हेलो फ्रेंड्स मैं डेर एंड डैश डायरेक्टर राम गोपाल वर्म तन कोत्त सिनेमा मा इष्टम ई सिनेमा कोत्त ट्रैलर रिलीज चेशारु दी तो ई सिनेमा संबंधी कोत्त रिलीज डेट अनौंस चेशारु एप्रिल 8वा तेदीन विडुदल कावाल्सिन ई सिनेमा पलु कारणाल वल्ल आलस्यमैंदी मरी ई सारैना विडुदल अवुतुंदा लेकपोते मल्ली वायदा पडुतुंदा अन्नदी चूडालि इक ट्रैलर लो पुरुषुल मीद देशंतो ओकरिनोकरु प्रेमिंचुकुने अम्मायिल पात्रलो नयना गंगूली अप्सरा राणि कनिपिंचारु వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు యూత్ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో పాటు 2 కోట్ల క్యాష్ క్రైమ్కు సంబంధించిన అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఒక మాఫియా గ్యాంగ్ వీరిని తరమటం, వారి నుంచి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటి సీన్లు కూడా ట్రైలర్లో చూడవచ్చు. ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా విడుదల కాబోతుంది. మొదటి నుంచి కూడా ఇద్దరు అమ్మాయిల రొమాన్స్ సీన్స్ హైలైట్ చేస్తూ ట్రైలర్ను కూడా ఎంతో బోల్డ్గా కట్ చేశారు. గతంలో 8వ తేదీనే సినిమాను విడుదల చేయాల్సింది. అయితే ఆ సమయంలో వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాని స్క్రీనింగ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ తిరస్కరించాయి. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా వెల్లడించారు. లెస్బియన్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాను పీవీఆర్ ఐనాక్స్ తమ థియేటర్లో ప్రదర్శించడానికి అంగీకరించడం లేదని రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు సైతం ఎల్జీబీటీ కమ్యూనిటీని గౌరవిస్తూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందని, సెన్సార్ బోర్డు కూడా తన సినిమాని పాస్ చేసిందని, కానీ ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే వారి మేనేజ్మెంట్కి ఎల్జీబీటీ కమ్యూనిటీ ఎంత చిన్న చూపు అర్థమవుతుందని ఆయన రాసుకొచ్చారు. మరి ఈసారైనా నేషనల్ మల్టీప్లెక్స్లలో దీన్ని అనుమతిస్తారో లేదో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మా ఇష్టం ట్రైలర్ రియాక్షన్. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఈ కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.